పెళ్ళైపోయింది, పిల్లల్ని కూడా కన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి పరిచయం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రేమించిన వ్యక్తిని కావచ్చు, మర్చిపోకుండానే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. క్షేమం కాదు, గతాన్ని మర్చిపోండి, గతంలో ఉన్న పరిచయాలను ఫుల్ స్టాప్ పెట్టండి. దానివల్ల ఈరోజు నీ కుటుంబాన్ని కూల్చుకోవడం కానీ, ఈరోజు నీకున్నటువంటి అద్భుతమైన ఆత్మీయతను పాడు చేసుకోవడం కానీ చేసే ప్రయత్నం చేయకండి. ఆ చెల్లి చెప్తుంది ఏమిటంటే, గతంలో ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనే సర్వస్వము అనుకున్నాను, అతని పేరే రాసుకున్నాను ఇక్కడ. కానీ మోసం చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ మోసగాడు గురించి ఆలోచిస్తూ నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి, నాకు నా ప్రభు ఉన్నాడు, నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు అని నేను నమ్మి నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించానన్నా అని అంటూ, గతానికి చెందిన ఛాయలు కానీ గుర్తులు కానీ ఏమి ఉండకూడదని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పేరుని చెక్కింగ్ చేసింది, ఆ స్కిన్ మొత్తాన్ని చెక్కింగ్ చేసింది. ఎందుకంటే నేను ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ కుటుంబం బాగుండాలి అంటే, భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం, సంతోషం ఉండాలి అని అంటే, దయచేసి గడిచిన జీవితంలో పెళ్లి కాకముందు ఉన్న పరిచయాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. వారితో ఇంకా పరిచయాలు, వాళ్లతో ఇంకా మాటలు, వారిని మళ్ళీ కలుసుకోవాలని ఆరాటం, వాళ్లతో సమయం గడపాలనేటటువంటి తలంపులు దయచేసి రానివ్వకండి. ఈ కుటుంబం బాగుండాలి అంటే గతాన్ని మర్చిపో.